విద్యార్థుల పాఠశాలలు కళాశాలలు సమయానికి అనుగుణంగా బస్సులను నడవడం లేదని రాస్తారోకా చేసి ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు బి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండల కేంద్రంలో బస్సులు సకాలంలో నడవకపోవడంతో పాఠశాల జూనియర్ కళాశాలలకు వచ్చే విద్యార్థులు పలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేవెళ్ల డివిజన్లో కరోనా కంటే ముందే అనేక బస్సు సర్వీసులు నడిపించేవని కానీ ప్రస్తుతం ఆర్టీసీ అధికారులు లాభాపేక్ష ధ్యేయంతో బస్సులు నడుపుతున్నారని ఆరోపించారు. ఆర్డినరీ బస్సులను పునఃప్రారంభించాలని డిమాండ్ చేశారు. అనంతరం హైదరాబాద్ డిపో మేనేజర్ మెహదీపట్నం డిపో మేనేజర్ 2 రోజుల్లో బస్సులను నడుపుతున్నామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎస్ఎఫ్ఐ నాయకులు అల్లి దేవేందర్, ఎస్ఎఫ్ఐ అధ్యక్ష కార్యదర్శులు, నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.